అమ్మా ఆయుధ పూజకి ఇవే ఆయుధాలు దేవుడి దగ్గర పెట్టి బాగా పూజ చేయి. అలాగే. ఏ రాఘవ, ఈ కొబ్బరికాయ కొట్టి తీసుకురారా. ఈ టైల్స్ చాలా కాస్ట్లీరా. ఇంకెక్కడ కొట్టమంటావమ్మా? నా నెత్తి మీద కొట్టు బాబు. ఓకే, సూపర్ ఐడియా. ఓరి పాప ఇష్టం బుద్ధి లేనోడా, వెళ్ళి బయట కొట్టి తీసుకురా. అమ్మా దేంతో కొట్టనమ్మా? అయ్యో ఇదిగో బెస్ట్ ఐడియా, కొడితే ఒకే దెబ్బకి పగిలిపోతుంది. తెస్తానండు. ధర్మ ఒక దెబ్బకి పగిలి కొడతావా లేదా రెండు మూడు దెబ్బలకా? మనకి కొబ్బరికాయ అయినా సరే గుమ్మడికాయ అయినా సరే ఒకటే దెబ్బ అంతే. ఒక్క దెబ్బతో కొడితే ఏం ఇస్తావు? స్మైల్ అంగీకార లక్షణం. ఓకే అయ్యిందా రాఘవా? ఏది ఆ కొబ్బరి చెప్పులు ఎలా ఇవ్వు? ఇదేమిట్రా ఇది? కొబ్బరి చెప్పులు ఇమ్మంటే ముక్కిస్తావేంట్రా? అంటే మీ అబ్బాయికి సూపర్ పవర్, ముక్కే దెబ్బకి కొబ్బరికాయ ముక్కలు ముక్కలు అయిపోయింది. నాకే తెలియలేదమ్మా నాకున్న పవర్. నీ పవర్ తీసి పోయిలో పెట్ట. అయ్యో గుడికి వెళ్ళాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఏం చేయను? ప్రియా వెళ్ళమ్మా, నువ్వే వెళ్ళి ఇంకో కొబ్బరికాయ. ఒరే నీ లవ్ మీద చూపించే పవర్ని ఈ కొబ్బరికాయ మీద చూపిస్తావట. అనుకున్నా పూజారి గారు, నేను హారతి తీసుకోవడానికి చెయ్యేలా పెడితే కర్పూరం బుస్సుమని ఆరిపోయింది. ఎందుకని పూజారి గారు? అంతయ్యా నాకెందుకో శకునం బాగోలేదు అనిపిస్తుంది. మీరేమీ భయపడకండి, ఒక్క నిమిషం ఉండండి వస్తాను. తీసుకోండి, దీన్ని దేవి పాదాల దగ్గర ఉంచి పూజ చేశాను. రాత్రి పడుకునే ముందు దీన్ని దిండి కింద పెట్టుకుని పడుకుండి అంత సర్దుకుంటుంది. సరేనండి వెళ్ళొస్తా. జానకి త్వరగా రా, తలుపు తీవే. ఎందుకంత కంగారుగా ఉన్నారు? ఏమై ఉంటుంది? వస్తే జానకి. వస్తున్నాను అత్తయ్యా. అత్తయ్యా 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 లేకపోతే